ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇప్పుడు మనం మీ వస్తువులు పోయినా లేదా ఎవరైనా దొంగలించినా అవి తిరిగి రావడానికి మరియు తప్పుపోయిన వ్యక్తులు త్వరగా తిరిగి ఇంటికి రావడానికి ఏ మంత్రం జపించాలో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మేము చెప్పే మంత్రం ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండి దేవుని మందిరంలో కూర్చొని 28 సార్లు ఈ మంత్రంను జపించడం వలన లేదా వినడం వలన మీ వస్తువులు ఏమైనా పోయినా మరియు దొంగలించినా ఆ వస్తువులు తిరిగి లభిస్తాయి. అంతేకాకుండా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా తప్పిపోయినా వాళ్ళు తిరిగి త్వరగా ఇంటికి వస్తారు. మీరు జపించవలసిన మంత్రం ఏమిటంటే కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ
రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైనా సరే 28 సార్లు జపించవచ్చు. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది. మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.